బాబా ఎక్కడి నుంచి ఏం పేరు పుటపాక నా సమస్త నారాయణపురం మండలం ఏం చేస్తుంటారు వ్యాపారం సార్ అసలు ఉంది కాంగ్రెస్ పాలన వచ్చినాక ఈ రైతు బంధు గాని కరెంట్ గాని మంచి కరెంటు ఇస్తలేడు పోతుంది రైతు బంధు ఇంకా చేస్తారని చేస్తలేడు ఇంకా రుణమాఫీ చేస్తానని అది చేయలేదు ఇంకా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అది ఇస్తానడు కదా అది ఇంకేది కాలేదు తులం బంగారం ఇంకేది ఇంకా అమలు చేయలేదు సార్ ఒకవైపు రైతు బంధు ఇస్తామంటున్నారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేయలే మాకు వాడినే పర్లేదు ఇంకా రైతునే నాకు నాలుగు ఎకరాలు ఉంది అయితే ఇంకా లాస్ట్ వరకు వేస్తా అంటున్నా ఏం వేస్తాడో ఈ నెల ఆఖరి వరకు అంటుండు కానీ వేస్తలేరు ఇంకా ఏది సార్ ఏది వేస్తలేడు కదా వేస్తలేదు రుణమాఫీ కూడా చేయలేదు కరెంట్ పోతుంది వస్తుంది అప్పుడు వస్తలేదు ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే కరెంటు ఇవన్నీ బాగానే రైతు బంధు రైతులకు అన్ని సాయం చేసిండు ఇంక ఈయన వచ్చి మూడు నెలలు అయినాక వేస్తా అంటుండు కానీ ఏది ఇంక వేయలేదు చేయలేదు ప్రజాపాలన తీసుకొచ్చినట్టు ప్రజాపాలన ఇంకా తీసుకొచ్చిన అంటుండు కానీ వేసింది లేదు సార్ లేదు ఏమనుకుంటున్నారు మీ రైతులందరూ ఇప్పుడు ఇప్పుడు వేసే ఓట్లు వేసి తప్ప అని కొందరు జనం అనుకుంటుంది తప్ప ఏది ఏది లేదు కదా రైతులు ఏడుస్తారు కదా రైతు పెట్టుబడికి వచ్చింది అప్పుడు ఇప్పుడు పెట్టుబడికి లేవు దానివల్ల రైతులు బాధపడరు సార్ నాటు పెట్టే వరకు వేసింది ఇప్పుడు నాటు పెట్టి అప్పు తెచ్చి వేస్తారు రైతులు ఆగలే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినాయి టైం ఏమని కొరత అంటే ఇంకా కాలం తక్కువ అయింది ఇప్పుడు మందు బస్తాలకు అయితే అటు ఇటు ఉన్నాయి అప్పుడే అప్పుడే ఉన్నాయి అట్లా మరి ఏమనుకోడు రైతులు మరి రైతు బంధు పడతలేదు అప్పు తెచ్చి పెట్టుకొని చేస్తారా లేకపోతే పంటలు అప్పు తెచ్చుకొని పెడతారు సార్ అప్పు తెచ్చుకొని అడుగుతారు అధికారులను మరి రైతు బంధు ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు మూడు నెలలు అయినాక వేస్తా వేస్తా అంటుండు కదా ఏది ఇంకా మూడు నెలలు అయినాక లొచ్చి పెడతారు మూడు నెలలు కాకుండా పంటలు తెచ్చిన అప్పు పెరిగే మరి ఇంకా పెరుగుతుంది కానీ ఇప్పుడు అంటట్లు లేదు కాలేదు ఇప్పుడు అప్పు చేసి వీళ్ళు చెప్తారు ఆయన అప్పు చేసిండు ఎట్నో అప్పు చేసినా ఇచ్చిండు కనిపిస్తున్నా ఆరు పథకాలు అమలు చేసేటట్టు కనిపిస్తుందా చేస్తేనే కదా సార్ ఏం చేస్తాడు ఆ మాట ఆయన గెలిచిండు కదా దానివల్ల చేస్తే చేసి లేదు చూడాలి ఇంకా మూడు నెలలు రెండు నెలలు అవుతుంది కానీ ఇంకో నెల రైతులకు ఇబ్బందికర పరిస్థితి ఉందంటావా ఇబ్బందే కదా సార్ పెట్టుబడి అప్పుడే వేస్తే ఓనికి 2000 20000 వచ్చే పెట్టుబడి ఎలా తీసుకుని ఇప్పుడు అప్పు తెచ్చి పెట్టుకుంటారు కదా ఇంకా మరి కొట్లాడుతారు అసెంబ్లీ మరి ఇంకా మన కొట్లాడినప్పుడు ఏమన్నా ఉంటే అన్న మీ పేరు నా పేరు ముత్యాలు మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపుర మండలం మునుగోడు రాజగోపాల్ రెడ్డి ఎట్లా చేస్తున్నారు ఇప్పటి వరకు సుక్కల్లో చంద్రుడు చుక్కలు కానీ చంద్రుడు కానీ చూడడమే కానీ అందుకోవడం ఉండదు కదా అందుకోవడం ఉండదు ప్రజెంట్ అదే నడుస్తుంది వాళ్ళు ఇచ్చిన 6 హామీలలో ఒకటి మాత్రం సక్సెస్ఫుల్ అయింది ఉచిత ప్రయాణం మహిళలకు అది ఒకటి తప్ప మిగతా అయినా అలాగే ఉన్నాయి మరి వాటి కోసం మరి ఇంకెన్నాళ్ళు పోటీ చేయాలనో ఎన్నాళ్ళు పోరు చేయాలనో మళ్ళీ ఒక ఉద్యమం లేవాలనేది కూడా జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి మొన్న రేవంత్ మన సీఎం గారు ఏం చెప్పారు అంటే నా కుర్చీ వెడల్పు ఉందా చిన్నగా ఉందా పెద్దగా ఉందా నాకు జాంతా దొరుకుకోవడానికే నాకు ఇంకా అడ్జస్ట్ కాలేదు ఇంకా ప్రజల కాడికి ఏడివని చెప్పేసి తన నుంచి ఒక హింట్ వచ్చింది ఏంది ఇంకా వాళ్ళదే సెట్ కాలేదు మన కాడికి వచ్చేసరికి ప్రభుత్వం దిగిపోతుంది అంతమించి ఏం లేదు కన్ఫామ్ అది కన్ఫామ్ తనే చెప్పింది కదా ఇప్పుడు నా సీటు వెడల్పు ఉందా చిన్నగా ఉందా పెద్దగా ఉందా ఇంకా నేనే చదువుకోలేదని అవి చదువుకొని అది తినేసరికి 5 ఏళ్ళు గడిచిపోతుంది యదా రాజా తదా ప్రజ మళ్ళీ వెనక పోయినట్టే 1-5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటారు మీరు చూసినంత వరకు వాస్తవం చెప్పాలంటే నేను కూడా రైతుని నాకు ఒక 3 ఎకరాల భూమి ఉంది ఏంది వీళ్ళు రైతు బంధు సరైన టైంకి డిసెంబర్ లోపల పడిపోయేది ఏంది మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ లోపల మళ్ళీ 2 విడతలకు పడిపోయేది పోయింది అది వీకింది పోనీ ఈసారి వర్షాలు లేక కరువు వచ్చేసింది మరి పంటలు లేవు నిర్దాక్షిణ్యంగా ఎండిపోయినాయి మా నియోజకవర్గంలో మాత్రం పంటలు కనీసం అధికారులైనా స్పందించి ఏమైనా కరువు మండలాలను ప్రకటిస్తారా
లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది కూడా దాని గురించి కూడా అధికారుల నుంచి ఎటువంటి స్పందన కానీ వాళ్ళకి ఇంకా ఆలోచన వచ్చిందో రాలేదో కూడా మాకు అనిపించట్లేదు. వాస్తవానికి అయితే చాలా మంది రైతులు ఈసారి మన నియోజకవర్గంలో ఉనుగోడు నియోజకవర్గంలో మాత్రం వర్షాలు చాలా తక్కువైనాయి. చాలా అంటే చాలా ఇంకా కరెంటు వచ్చినా కానీ ఎవరికి లాభం అండి? ఒక మాట అడుగుతుంది, ఎవరికి లాభము? గ్రౌండ్లో వాటర్ ఉన్నకి లాభము ఏంది? మా మునుగోడు నియోజకవర్గం మొత్తం డ్రై, మాకు వర్షాధారం తప్పితే మాకు కాలువలు లేవు, బావుల గ్రౌండ్ స్టోరేజ్ వాటర్ కూడా లేదు. కరెంట్ ఉన్నా లేకున్నా మాకు పెద్ద వ్యత్యాసం కనిపించదు. ఎందుకంటే మాకు కొద్దిగా గొప్ప ఉన్న వాటర్కు గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు పారించుకుంటే తిండి మందం వస్తే లేకపోతే పీక్తే అంతే. మాకేమైనా కానీ శివన్నగూడెంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ అది అవుతుందో మరిగూడెంలో, అది ఏమన్నా త్వరగా పూర్తి చేసి దాన్ని విధి విధానాలు తీసుకొచ్చి బయటకు ఇచ్చిపెడే వాటర్ తీసుకొస్తే తప్ప మాకు మాత్రం వేరే సోర్స్ లేదు. వాస్తవం చెప్పాలంటే చాలా వరకు మేము వలస జీవులమే ఇప్పటికీ, కాకపోతే మమ్మల్ని గుర్తించట్లేదు ప్రభుత్వం. ఇప్పటివరకు పాలమూరు పాలమూరు అన్నారు, జూరాలు కట్టిన తర్వాత పాలమూరు నెంబర్ 1 అయిపోయింది ఏంది. ఇప్పుడు మా మునుగోడుకి ఏ ఆధారం లేదు. వాస్తవం చెప్పాలంటే మునుగోడు నియోజకవర్గం దాటిన తర్వాత నల్గొండ దగ్గరకు వెళ్ళేసరికి ఎస్ఎల్బిసి కాల్వ ఉంది, అటు నుంచి అటు ఉంటుంది ఏంది, ఇటు చౌటుపల్లకి ఇవతలగా మూసి నీళ్ళు వస్తాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి భాగమే ఒక 4-5 మండలాలు మాత్రం టోటలీ డ్రై, టోటలీ డ్రై. సరే ఏదో మరి పోయిన ప్రభుత్వం మంచిని ఆలోచించి రిజర్వేయర్ ప్లాన్ చేశారు. ఎట్లా ఉండదు మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమనుకుంటారు ప్రజలు ఈ ప్రభుత్వం పైన అధికార పార్టీ? ఒకటి పార్లమెంట్ ఎన్నికలైనసరికి ఇది వాస్తవం చెప్పాలంటే స్థానికంగా పెద్ద ఎఫెక్ట్ కనిపించదు నాకు తెలిసినంత వరకు ఏంది. ఎందుకంటే ఇది దేశ రాజకీయానికి సంబంధించింది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మొన్న 90% పోలింగ్ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లో, పార్లమెంట్కి వచ్చేసరికి 60% వస్తుందా 70% వస్తుంది అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కానీ నేతలు మాత్రం వాళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చాలి, సరైన నాయకుడు రావాలి ఏంది, సరైన విధంగా ఆలోచన చేయాలి, సరైన విధంగా పనులు చేయగలగాలి. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తారు అన్న నమ్మకం ఉందా మీకు? మాకు తెలుగులో ఒక సామెత ఉంది, 6 దింపి 3 వస్తారని, అంటే అర్థమైందా? 6 దారాలు దింపి 3 దారాలు వస్తాం 3 పోతున్నాయి అని చెప్పేసి, మరి ఆ 3 కూడా లేకుండా పోతాడు 6 గ్యారంటీలకు వచ్చేసరికి ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ ఒకవేళ అయినా కానీ రాష్ట్రాన్ని ఇంకా వెనకనట్టేనే తప్ప ఏంది, పై పై మెరుగులు చూపించి అందం చూపించినట్టే కానీ స్వతహాగా ఉండదు. నేను లాస్ట్కి చెప్పొచ్చేది ఏంటంటే మనము ఎన్ని పై పూతలు పోసి ఎంత అందంగా కనిపించినా కానీ ఏదో ఒకరోజు మాత్రం మన నిజస్వరూపం బయటకు రాక తప్పదు. అప్పటి వరకు మాత్రం మెరుపులు చూడాల్సిందే, మెరవాల్సిందే, మురవాల్సిందే, తర్వాత అనుభవించాల్సిందే. కన్ఫర్మ్ అది ఒకటి. జ్ఞానం ఎరిగి జనం నాడెరిగి వాస్తవ అవసరాలు ఏంటో తెలుసుకొని పనిచేయడం చాలా ఉత్తమం ఏంది. అవి వదిలిపెట్టి ఇవన్నిటి మీద తగలడం మాత్రం ఈ హామీలని ఇవని అవని ఇవన్నిటి కాదు, ఇవన్నీ వదిలిపెట్టేసేయండి. సాధారణ జనానికి కానీ ప్రజలకు కానీ అవసరమైంది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఏంది, ఇది ఒక్కటి సహకరించండి. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్థాయిని దాటి బతుకుతారు. నా సజెషన్ అయితే ఇదే.